అంట అవును అట్లా అనుకుంటే నన్ను తీసుకుంటే నేను పుట్టి పెరిగింది మొత్తం ఖమ్మం ఖమ్మం వరంగల్ సో తెలంగాణ మా ఫాదర్ ఆంధ్రా మా మదర్ వరంగల్ సో అంత మాత్రాన మనం తెలుగు వాళ్ళందరం ఒకటి ఇండియన్స్ అంతా ఒకటి వరల్డ్ అంతా ఒకటి అనేటువంటి ఈ క్రమంలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతంలో పని చేయకూడదు ఆ ప్రభుత్వం తీసుకోకూడదు వర్క్ చేయకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావాలి ఇక్కడ ఏం జరిగిందంటే రాష్ట్రము ఉన్నప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలి ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయిందని ఫీల్ అయ్యారు సరే ఫోన్లే ఫీల్ అయ్యారు కదా అని చెప్పేసి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి దాన్ని సపరేట్ చేసి ఉంచుకోండి అని చెప్పి ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ సరైన వెరీ వెరీ హ్యాపీ తెలంగాణ రావడం తెలంగాణ అభివృద్ధి చెందడం దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి మంచి హైదరాబాద్ టాప్ టూ సిటీ హైదరాబాద్ ఇప్పుడు టాప్ అనుకోండి ఇంకా చెప్పాలంటే ఎందుకంటే డెవలప్మెంట్ ఇప్పుడు ముంబై డెవలప్మెంట్ ఆగిపోయింది సముద్రం ఉంది ఢిల్లీ కాలుష్యం బెంగళూరులో నీళ్లు లేవు ప్లస్ ట్రాఫిక్ ఎగ్జాక్ట్లీ మనదే కదా బాగుంది ఎంతంటే అంత డెవలప్ అయిపోతుంది ఇంకా ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతానే ఉండొచ్చు అంత చక్కగా ఉండి అంటే రోజు రోజు డెవలప్మెంట్ అవుతుంది అందరూ బాగున్నారు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి అండ్ మళ్ళీ చెప్పాలంటే ఇల్లు ఉండడానికి చాలా అనుకూలమైన ప్రదేశం మన హైదరాబాద్ బెంగళూరుకి వెళ్తే సంవత్సరంన్నర అడ్వాన్స్ ఇవ్వాలి పైగా ఇంటర్వ్యూ చేస్తే కానీ ఇంట్లో పెట్టుకోరు చెన్నై అంతే సంవత్సరంన్నర అడ్వాన్స్లు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళినా ముంబైలో రెంట్లు ఎక్కువ ఢిల్లీలో కూడా అంతే ఆల్మోస్ట్ అనుకూలమైన ప్రాంతం జస్ట్ రెండు నెలలు అడ్వాన్స్ ఇస్తే చాలు ఉండొచ్చు హ్యాపీగా కొన్ని కొన్ని ప్రాంతాల లోపలికి వెళ్తే రెంట్లు తక్కువ ఉంటాయి కొంచెం కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి అనుకూలంగా ఉంటారు చాలా మంచి ప్రాంతం అండ్ అన్ని బాగుండే టైంలో ఇప్పుడు పదేళ్ల తర్వాత దశాబ్ది వేడుకలు వచ్చాయి దశాబ్ది వేడుకలు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి సి ఫస్ట్ తెలుగు తెలుగు తర్వాతే తెలంగాణ ఆంధ్ర తెలుగుకి మనం గౌరవం ఇవ్వాలి ఎలా అయితే నువ్వు జాతీయ జెండాకి గౌరవం ఇచ్చి తర్వాత నీ రాష్ట్రానికి గౌరవం ఇస్తావో దేశానికి గౌరవం ఇచ్చి రాష్ట్రానికి గౌరవం ఇస్తావో అలాగే ఫస్ట్ తెలుగుకి గౌరవం ఇచ్చి ఆ తరువాత తెలంగాణక రాయలసీమక ఆంధ్రకా ఉత్తరాంధ్రకా లేకపోతే సిక్కోలుకా ఎక్కడో నువ్వు ఇచ్చుకో ఫస్ట్ తెలుగు పుట్టిన తర్వాత తెలుగులో యాసలు పుట్టాయి ముందు యాసలు పుట్టి తర్వాత తెలుగు పుట్టల అంతే కదా తెలుగు పుట్టిన తర్వాతే తెలంగాణ యాస సిక్కోలు యాస అటు రాయలసీమ యాస గుంటూరు యాస విజయవాడ యాస బోల్డని యాస ఇన్నొచ్చాయి కానీ ఇవన్నీ మర్చిపోయి అంటే మూలాలు మర్చిపోయి మనిషి బ్రతకడం అంటే ఇది ఇప్పుడు మంచిగా చెప్పాలి అంటే జా జాతీయ లాగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి గారి చేత ఇప్పిద్దాం అనుకున్నారు ఎందుకు కీరవాణి చేత ఇప్పిద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అంటే ఒక అన్నమయ్య ఏడుకొండల్ని చూపించింది మన కళ్ళక్కనటం మ్యూజిక్ ద్వారా ఆయనే ఒక శ్రీరామదాస్ని చూపించింది ఆయనే రైట్ ఇలా ఎన్నో గొప్ప గొప్ప చేసి పైగా తెలుగువాడు ఆస్కార్ లెవెల్కి వెళ్ళాడు ఒక ఆస్కార్ సంగీత దర్శకుడు తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేశాడు అంటే మన గౌరవ మనకు చాలా గర్వకారణం అది పైగా ఆయన తెలంగాణలోనే ఉంటున్నాడు ఆయన పుట్టింది ఆంధ్రానేమో ఇక్కడే ఉంటున్నాడు అవునా అండ్ ఆయన కంపోజ్ చేసే స్టూడియో ఇక్కడే ఉంది ఆయన స్టూడియో రెంట్లు ఇక్కడే కడుతున్నాడు ఆయన తీసుకునే జీతానికి సంబంధించి ట్యాక్స్ తెలంగాణకే కడుతున్నాడు ఇన్ని ఆయన ద్వారా వచ్చేవన్నీ ఆయన సమకూర్చే నిధులన్నీ కూడా తెలంగాణనే అనుభవిస్తుంది ఇప్పుడు ఆయన కంపోజ్ చేసే గీతము మాకొద్దు మా తెలంగాణోడే చేయాలి సరే బాగానే ఉంది నీ ఆత్మగౌరవాన్ని నేను ఒక నిమిషం గౌరవించాలనుకుంటే నీ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నాయి పచ్చిగా మాట్లాడాలంటే ఆయనని ఢీ కొట్టే ఇంకొక కొండని తీసుకొచ్చి పెట్టు ఆయన చేత నువ్వు కంపోజ్ చేయి నేను ఒప్పుకుంటా ఎవరైనా ఒప్పుకుంటా కీరవాణి గారిని డీ కొట్టే సంగీత ప్రావీణ్యుడు ఎవరైనా ఉన్నాడా ఆయనతో చేయించవచ్చు కదా ఈయనతో చేయించవచ్చు కదా అని చెప్పి పది మంది పేర్లు చెప్పారు ఆ పది మంది కూడా ఈయన కాలు గోటికి సరిపోరు అవునా మరి వాడేదో ఇంత ముందు కూడా ఎవడో ఏదో కంపోజ్ చేస్తేనే ఆ చెండాలని వినలేక రేవంత్ రెడ్డి దాన్ని సవరింపులు చేశాడు అంతే కదా మరి ఇంక అంత కావాలనుకుంటే ఏంటి అసలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే యాక్చువల్గా వీళ్ళ తప్పు కూడా కాదు బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళందరినీ రెచ్చగొట్టింది ఏ విధంగా రెచ్చగొట్టింది అంటే దశాబ్ది వేడుకలు వస్తున్నాయి కదా మన వాళ్ళందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి తెలంగాణ అంటే మనమే అన్నట్టు తెలియాలని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇక్కడ నుంచి అక్కడికి ర్యాలీ చేద్దాం అమరవీల స్థూపం దగ్గర ఏదేదో వెలిగిద్దాం అట్నుంచి ఇటెళ్ళి ఇటు నుంచి అట్టెళ్ళి అందరికి పండ్లు పూలు పంచిపెట్టండి ఇంకేమైనా చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బీఆర్ఎస్ కార్యాలయం ఉందో ఘనంగా వేడుకలు జరుపుకోండి ఆంధ్ర ఏతర శక్తులని తరిమేయండి అని చెప్పాడు తెలంగాణ ఇతర శక్తులు తరిమేయండి అని చెప్పాడు అండ్ నెక్స్ట్ అదే కేసీఆర్ కేసీఆర్ గురించి అసలు వీళ్ళందరికీ తెలియదు పచ్చిగా చెప్పాలంటే ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అంతకన్నా గొప్పగా మల్లెపూలా మాట్లాడతాడు అవును అది ఎవరికి తెలియదు అనుకుంటే యూట్యూబ్ లో కొట్టి చూడండి మన తెలుగు భాష దినోత్సవం అప్పుడు తెలుగు మహాసభలప్పుడు జాతీయ తెలుగు భాష దినోత్సవం అప్పుడు కేటీఆర్ తెలుగులో కేసీఆర్ తెలుగులో మాట్లాడాడు పద్యాలు చక్కటి తెలుగులో మాట్లాడాడు ఈయన ఎప్పుడైతే బహిరంగ సభలు పెడతాడో అప్పుడే అట్లాంటవా ఇట్లాంటవా టూని బతుకుచాడా అని మాట్లాడతాడు అంటే వాళ్ళని వాళ్ళల్లో మమేకం అవ్వడానికి నువ్వు చేసే ప్రయత్నం బానే ఉంది కలిసిపో అట్లాగే ఓట్లేస్తున్నారు అరే మన ఓడు అనుకుని ఓట్లేస్తారు గెలిచే బాగానే ఉంది అట్లనే తెలుగుని చంపేయాలనుకుంటావేంటి నువ్వు తెలుగు లేనిది తెలంగాణ ఎక్కడిది అందు తెలుగు కదా తెలుగుకి ఎందుకు గౌరవం ఇవ్వట్ల తెలుగు తల్లి మాది కాదు తెలంగాణ తల్లి మాది అంటారు తెలుగు తల్లి మాది కాదని అది తప్పది చాలా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు సపరేట్ అయిన సరే తెలంగాణ తల్లి అని తెలుగుని తెలుగు మూలాలు చెరిపేసి తెలంగాణని చెప్పావు కరెక్ట్ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఆంధ్ర తల్లిని తెచ్చలేదే తేలా వాళ్ళు తెలుగు తల్లి తెలుగు తల్లే ముందు తెలుగు తెలుగు పుట్టిన తర్వాతే ముందు భాష పుట్టిన తర్వాతే ఈ యాసలన్నీ పుట్టాయి ఆ మూలాన్ని వీళ్ళు మర్చిపోయి మూలం మర్చిపోతే మనిషికి జన్మ వేస్ట్ అండి అంటే ఇప్పుడు ఎవడైనా సరే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఎంత కష్టపడి వచ్చాడో వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి ఒక మూలం ఉంటుంది అలాగే మన తెలంగాణ లాంగ్వేజ్కి కూడా ఒక మూలం ఉంది తెలుగు అందమైన తెలుగు సంస్కృతం నుంచి పుట్టినటువంటి తెలుగు అద్భుతమైన తెలుగు ఎంతో మంది మహామహులు ఎన్నెన్నో కవితలు రాసి ఎంతో చేసి డెవలప్ చేసినటువంటి అందమైన భాష దీన్ని వీళ్ళు యాసగా మారిస్తే బాగానే ఉంది అంటే మనం కూడా చదివిన చిన్నప్పటి నుంచి ప్రకృతి వికృతి ప్రకృతి వికృతులు ఏంటి ప్రకృతి అచ్చమైన తెలుగు పదం వికృతి అక్కడ యాస ప్రకారంగా వాళ్ళు మాట్లాడే భాష అంతేనా తెలుగు కూడా నేర్పించింది ఇట్లా యాసలు ఉంటాయండి అని చాలా మందికి నేర్పింది మన సందులు కానీ సమాసాలు కానీ అదేంటిది ఇంకా ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అండి ఒకటి రెండు అని కాదు తెలుగు భాష సంబంధించి మన వ్యాకరణాలు కానీ ఎన్ని చూసుకున్నా మనము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎవరు తీసుకున్నా సరే చదివితే బోల్డ్ ఉంటాయి దాంట్లో వాళ్ళు కూడా నేర్పిస్తారు యాసలని భాషలని అన్నీ కూడా సంస్కృత పద్యాలు నేర్పిస్తారు ప్రకృతి వికృతులు నేర్పిస్తారు అన్నీ నేర్పిస్తారే తప్ప ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని వేరు చేసో లేకపోతే ఇంకేదో చేసో ఎవరు మాట్లాడాల ఇప్పుడు సిక్కులు వాళ్ళ యాస డిఫరెంట్ ఉంటుంది శ్రీకాకుళం అని చెప్పి వాళ్ళు వాళ్ళ యాసని గౌరవిస్తా భాషని గౌరవిస్తారు రాయలసీమ బి అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ యాసని గౌరవిస్తా భాషని గౌరవిస్తారు ఇక్కడ మాత్రమే తెలుగు తల్లి అప్పట్లో బూతులండి తెలుగు తల్లిని బూతులు తిట్టిన దాఖలాలు ఉన్నాయి మీరు గమనిస్తే రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ తల్లి ఎప్పుడైతే వీళ్ళ విగ్రహాన్ని చేపట్టారు ఆ టైంలో తెలుగు తల్లిని బూతులు తిట్టారు చాలామంది ఎంత దారుణం అంటే అంత దారుణం ఇట్లాంటి వాళ్ళు అండ్ ఇప్పుడు ఇప్పుడు సరే కీరవాణి దగ్గరికే వద్దాం ఎందుకు కీరవాణి కంపోజ్ చేయొద్దు అనే దానికి ఒక రీజన్ చెప్పండి సరే తెలంగాణ వాడు కుట్టిన బట్టలే వేసుకోవాలి తెలంగాణ వాడు కుట్టిన చెప్పులే వేసుకోవాలి తెలంగాణ వాడి చేతే మనం కత్తిరింపు చేసుకోవాలి తెలంగాణ వాడి చేతే మొహం రుద్దించుకోవాలి వాడి ప్రొడక్ట్స్ వాడే తెల్లగవ్వాలి అనుకుంటే బతకగలరా ఈ కామెంట్ చేసే వాళ్ళ ఇళ్ళలో తెలంగాణ వ్యక్తులు చేసినటువంటి ప్రోడక్ట్స్ లేవా లేస్ చేసేది కాల్ మేము అన్ని ప్రపంచ ప్రఖ్యాత దేశ అన్ని వాడతాం కానీ ఆంధ్ర యొద్దు అది ఏదో అసలు భూతం లాగా వాళ్ళందరూ ఉగ్రవాదుల లాగా ఉగ్రవాదుల్లాగా లాగా అమ్మో ఆంధ్రోడు వీడు ఏంటి ఆంధ్రోడు ఏంటి వీడు వాడు తెలుగు గుజరాతీ లేరు చరిత్ర లేదా వాళ్ళందరినీ పట్టించుకోరండి ఇక ముస్లింస్ ని కూడా ఏమి అనరు ఆంధ్రోడు వీడు వీడు ఆంధ్రోడు అంతే అదేం ఆంధ్ర తెలియదు మరి వాడు ఎవడన్నా ఉగ్రవాదా ఉన్మాదా అంటే మీ మీ దగ్గర వాడు ఉండొద్దా అసలు అర్థమే కాని పరిస్థితి ఇంకా వీళ్ళకి తెలియని పచ్చి నిజం ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉన్నాయి అక్కడ ఓట్లు ఉన్నాయి తెలంగాణలో ఎలక్షన్లు జరిగితే సగం ఆంధ్ర ఓట్లే ఉంటాయి అవునా వాళ్ళు కూడా ఓటేయడం మానేస్తే ఇప్పుడున్న యాభై రెండు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్కే వస్తుంది హైదరాబాద్ లాంటి సిటీలో అయితే పది శాతమే ఉంటుంది